చెప్పు. డైరెక్ట్గా అమ్మాయిని తీసుకోకండి, ముందు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి. అవును, ఇంకెంతమంది కావాలి? ఇంకా ముగ్గురా? సర్లే, నేను చూసుకుంటానులే. డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తా. ఈ మధ్యలో బిజినెస్ చాలా డల్ అయింది, కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి. బంతిపూలు బంతిపూలు అమ్మా, బంతిపూలు కిలో 20, కిలో 20. అమ్మా బంతిపూలు ఇవ్వు. సరే బాబు. పాపం అమ్మాయి పోతుంటే అందరూ ఆలోచిస్తున్నారేంట్రా? పాపం దాని గురించి నీకు తెలుసారా? అది పెద్ద కేసురా, బిజినెస్ కంప్లీట్ చేసుకుని రోజు తీయటం గురించి తెలుతుంది. మరి నేను పిలిస్తే వస్తుందారా? ఇస్తే రాదురా, డబ్బులు ఇస్తే వస్తుంది. అబ్బో అయితే పెద్ద కేసే. వచ్చారు మేడం గారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను, అసలు ఇది సంస్కారవంతమైన కుటుంబాలు ఉండే కొంపేనా లేకపోతే వ్యభిచారులు ఉండే కొంపనా? ఇలాంటి పనులు చేస్తూ ఇక్కడ ఉండడానికి సిగ్గు మానం ఉండాలి. అయినా ఇలాంటి నీచమైన పనులు చేసే బదులు దేనికి దానిపడి చావచ్చుగా, పీడా బొద్ది. అమ్మాయి వింటే బాధపడుతుంది, వదిలేయండి. దానికి వినబడాలని నేను గట్టిగా అరుస్తున్నాను. ఏమే లక్ష్మి, కస్టమర్ ఎవరు దొరకలేదా? ఒకదానే వెళ్తున్నాం. చెప్పు, ఏం మాట్లాడతలేవు? పోనీ ఈ రాత్రికి నన్ను రమ్మంటావా? ఫ్రీగానే మరి, పేమెంట్ గిట్టా ఏమి ఉండదు మరి. మాకు కూడా కోఆపరేషన్ చేయి, ముందు ముందు చాలా అవసరం ఉంటుంది మా డిపార్ట్మెంట్తో. చెప్పు, ఏం మాట్లాడతలేవు? ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు సంగతి చెప్తా. ఎందుకు శాంతమ్మ, కడుపుతో ఉన్నప్పుడు కూడా మీ ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు ఈ పని? ఇప్పుడు ఈ పని ఆపితే 5,000 నోటి దాకా ఎలా పోవాలి? ఎన్ని చేసినా కడుపు కోసమే కదా. అవును, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా, మీ ఆయన ఎలా చనిపోయాడు? నాలాగా కష్టపడే ఆడోళ్ళకి తాగుబోతు లాంటి మొగులు ఉంటారు, రాత్రి పగలు తేడా లేకుండా తాగి తాగి సచ్చిండు.
పోనీలే, నాకు పుట్టబోయే బిడ్డకు వాళ్ళ అయ్యేసం తోడో తెలియదు. అవును, ఆ బుట్టలో ఏంటి? అవును, నాకు పుట్టబోయే బిడ్డ కోసం. శాంతమ్మ, నిన్నొకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా. పర్లేదు, అడుగు. నీ జీవితమే కష్టం మీద నడుస్తుంది, మళ్ళీ అందులో బిడ్డ పుడితే భారం కదా అని. కడుపులో ఉన్న బిడ్డ భారం అనుకుంటే ఈ భూమి మీద మనుషులే ఉండరు. జ్యోతి, లాలీపాప్ చాలా బాగుంది కదా. అవును అక్క, భలే తీయగా ఉంది. రేపు మనం మళ్ళీ వెళ్ళి కొనుక్కుందాం. రేపు నేను రాను కావచ్చు. వచ్చి ఎటైనా ఊరికెళ్తున్నావా? లేదు, రేపు మా అమ్మ నన్ను స్కూల్లో చేర్పిస్తుందంట. ఏంటి స్కూల్ చచ్చేపు, నీకు రోజు దెబ్బలే. ఎందుకు? స్కూల్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అక్కడ సార్లు టీచర్లు ఉంటారు, వాళ్ళు మనల్ని చీటికి మాటికి కొడుతూ తిడుతూ ఉంటారు. అందుకనే మా నాన్న నన్ను స్కూల్ మానిపించేశాడు తెలుసా. అయితే రేపటి నుంచి నీకు దెబ్బలే అన్నమాట. అయితే మళ్ళీ రేపు నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటా. అలా అయితే నేను కూడా స్కూల్కి పోను, ఇంటికి వెళ్ళినాక అమ్మకి చెబుతాను పోను అని. హలో సార్, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతకు మీరు చెప్పిన అబ్బాయి రాలేదు. ఓకే సార్, అలాగే వెయిట్ చేస్తుంటాను. మీ పేరు లక్ష్మ? అవునండి. అదే కమలేష్ చెప్పింది నా గురించే. నా పేరు వెంకట్. అవునా, వెళ్దాం. ఎక్కండి. ఏంటి సార్ ఏమైంది, అర్జెంట్ కలవమన్నారు. చెప్తాను కానీ మళ్ళీ కొత్త ప్రొఫైల్స్ ఎన్ని వచ్చాయి? 45 ప్రొఫైల్స్ వచ్చాయి సార్. వాళ్ళందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాంట్లో 40 మంది అమ్మాయిలు, మిడిల్ క్లాస్ అండ్ రిచ్ కిడ్స్ పిల్లలే సార్. మిగతా 5 బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? 5 కూడా ఆటో డ్రైవర్స్, లేబర్స్ వాళ్ళ పిల్లలే సార్. డన్. 40 ప్రొఫైల్స్ రిజెక్ట్ చేసి ఆ 5 అమ్మాయిలకు మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ సెండ్ చేసాయి. అలాగే సార్, మీరు చెప్పిందే చేస్తాను. అవును, ఇంకో విషయం, గవర్నమెంట్ పార్టీ బిజినెస్ ఆపేసాయి. ఎందుకు సార్, ఏమైంది? ఈ మధ్యాహ్నం పోలీసులనిగా బాగైంది మన మీద, కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఓకే సార్. ఈ 1 నేను అవైలబుల్ ఉన్నాను, సో నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళు. మనం తర్వాత కలుగుతాం. ఓకే సార్. ఏమైంది శాంతమ్మ, ఇవాళ పూల గిరాకీ ఎలా ఉంది? పెళ్ళిళ్ళ సీజన్ కదా, బాగానే ఉంది. అవును, అడగడం మర్చిపోయా. ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? తను పట్నంలోనే ఉంది, అక్కడే ఉద్యోగం చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆ స్కాలర్షిప్లో మీదనే చదివింది, కష్టపడ్డది ఉద్యోగం తెచ్చుకుంది. తల్లిగా నాకు ఇంతకంటే ఎక్కువేం కావాలి. నీకు ఖర్చుల మందం ఏమైనా డబ్బులు పంపిస్తుందా? ప్రతి నెలా పంపిస్తూనే ఉంది, వద్దని ఎంత ముత్తుకున్నా వినదు. రోజు రోజుకి నీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుంది. మన మీద ఏ బాధ్యత లేనప్పుడు మన మీద పడేది అనారోగ్యం ఒకటే. ఆసుపత్రికి పోకపోయావా? మరి మళ్ళీ ఏమైనా అయితే మీకే కదా ఇబ్బంది. పొద్దున టౌన్కి పోయి చూపించుకుందాం అనుకుంటా. టౌన్లో ఉన్న డాక్టరు మంచిగా చూడడు. నేను ఒక అడ్రస్ ఇస్తా, ఆయన మంచిగా చూస్తాడు, అక్కడికి వెళ్ళు. సరే, నీ ఇష్టం. లక్ష్మి, నువ్వేంటమ్మా ఇక్కడ? అది అడగాల్సింది నేను. సిటీలో ఉండాల్సిన నువ్వు ఇక్కడున్నావేంటి?
అయినా నీకు పొద్దున ఫోన్ చేసినప్పుడు ఆఫీస్కి పోతున్నా అని చెప్పినావు కదా. నాతో అబద్ధం ఎందుకు చెప్పినావే? అలా ఏం మాట్లాడకుండా ఎద్దులా నిల్చున్నావేంటే? ఏదో ఒకటి చెప్పు అమ్మా. ప్లీజ్ సార్, నా సర్టిఫికెట్ నాకు ఇచ్చేయండి, నన్ను వదిలేండి సార్. చూడు లక్ష్మి, జాబ్ అనగానే నువ్వేం ఆలోచించకుండా నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చావు చూడు. నాకు అప్పుడే అర్థమైంది నీవెంత అమాయకురాలు అని. కాబట్టి నీకు వేరే ఆప్షన్ లేదు. సార్, నేను చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాను సార్. చదువుకుంటూ మంచి జాబ్ చేస్తూ మా అమ్మని సంతోషంగా చూసుకోవాలనుకున్నాను. నా లైఫ్ని నాశనం చేయకండి సార్, దండం పెడతాను సార్. అయితే నేను చెప్పింది చేయనంటావు? చేయలేను సార్. నా సర్టిఫికెట్ నాకు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను సార్. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? సరే, అయితే నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో కేసుని మెల్లగా ఎలాగా హ్యాండిల్ చేస్తా. నీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు? పూలమ్మే మీ అమ్మనా? మీ ఇద్దరు స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతారా? ఏదో ఒక రోజు మీ అమ్మ గుండెగా చచ్చిపోతుంది. ఇదంతా అవసరమా చెప్పు. అయినా నీకు జాబ్ చేస్తే వచ్చే ముష్టి 10,000, అదే నేను చెప్పింది చేస్తే నీకు వచ్చే అమౌంట్ 10,000. ఒక్క 5 మినిట్స్ కళ్ళు మూసుకుంటే చాలు. నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నా, బాగా ఆలోచించుకొని ఎస్ఎన్ మాత్రమే చెప్పు. అలా జాబ్ కోసం వెళ్ళిన నేను ఇలా మారాల్సి వచ్చిందమ్మా. ఏడవకమ్మా, డబ్బున్న వాళ్ళందరికీ ఒక సమస్య వస్తే అదే డబ్బుతో సాల్వ్ చేస్తారు, అదే మన పేదవాళ్ళు అయితే ఏం చేయలేరమ్మా. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివితే మంచి జీవితం ఉంటుంది అనుకున్నా, కానీ ఆ మంచి జీవితం వెనకాల ఇవన్నీ సమస్యలు ఉంటాయని అనుకోలేదు తల్లి. అయినా ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కమ్మా. అవును, ఇంతకీ నువ్వేంటమ్మా పట్టణానికి వచ్చావు? ఈ మధ్యలో ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు, కంటి చూపు కూడా మందగించింది. ఒకసారి డాక్టర్ చూపించుకుందామని వచ్చిన. సరే అమ్మా, ఇంకా నేను వెళ్తా. ఓకే అమ్మా, జాగ్రత్త. ఇంతకీ మీ అమ్మాయి పేరు ఏమన్నావు? జ్యోతి లక్ష్మి.